హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ రియల్ నెంబర్స్ కానివ్వండి. 14th వీడియో అయితే ప్రీవియస్ 13 వీడియోస్ యొక్క లింక్స్, అదేవిధంగా ఏ వీడియోలో ఏ టాపిక్ కవర్ అవుతుంది అన్నది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు లాగరిథమ్స్. క్లాస్ 10 రియల్ నెంబర్స్ కానివ్వండి, ఇది ఫైనల్ టాపిక్ అండి. ఫ్రెండ్స్, మనకి లాగరిథమ్స్ అనేది 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే ముందు క్లాసెస్ ఏ క్లాసెస్ కానీ మనకి ఈ టాపిక్ అనేది ఉండదు. క్లాస్ 10 కొత్తగా మనం నేర్చుకుంటాం, బట్ మీకు ఇది కొంచెం కొత్తగా కన్ఫ్యూజ్ అనిపించవచ్చు. చాలా ఈజీ అండి. మీకు వీడియోస్ అన్నీ ఆర్డర్గా చూడండి, అంటే దీని తర్వాత వచ్చిన వీడియోస్ అన్నీ ఆర్డర్గా చూడడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఓకే, లాగరిథమ్స్ ఇంట్రడ్యూస్ ఏ విధంగా అయ్యాయో తెలుసుకునే ముందు ఈ చిన్న ఎగ్జాంపుల్ చూస్తే, ఇఫ్ 2 పవర్ x = 8 దెన్ ఫైండ్ x. ఏ విధంగా చేస్తామని మనం 8ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్స్లో రాస్తాం, అంటే 2 4 0 2 2 0 2 1 0, అంటే టోటల్గా 8ను 2 ఇంటూ 2 ఇంటూ 2గా రాస్తావు, దట్ ఈక్వల్ టు 2 క్యూబ్గా రాస్తావు. అవును కదా. అప్పుడు 2 పవర్ x = 2 క్యూబ్ అయ్యాయి. ఇక్కడ చూస్తే ఎల్హెచ్ఎస్లోని బేస్, ఆర్హెచ్ఎస్లోని బేసు ఈక్వల్. బేస్ అంటే ఏంటి? ఇక్కడ సపోజ్ 2 పవర్ x ఉంది కదా, దీని బేస్ అని అంటాము. ఈ పైన ఉన్నదని ఏమంటామండి, పవర్ కానీ ఎక్స్పోనెంట్ కానీ అంటాము, దీన్ని బేస్ అని అంటాము. ఓకేనండి, తెలియకపోతే నేర్చుకోండి, తప్పేమీ లేదు. ఇక్కడ ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా ఇది. ఎల్హెచ్ఎస్లో బేసు, అదేవిధంగా ఆర్హెచ్ఎస్లో బేసు ఈక్వల్. బేసెస్ ఎప్పుడైతే ఈక్వల్ అయ్యాయో తప్పకుండా పవర్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఓకేనండి, కాబట్టి దేర్ ఫోర్ x = 3 అని మనం చెప్పేస్తాము. ఎక్స్ వాల్యూ ఈజీగా మనం కనిపెడేస్తాము. ఓకేనండి, ఇదే విధమైన సమ్ము మనకి ఇక్కడ 2 పవర్ x = 8 చెప్పేసి 5 ఇచ్చారనుకోండి. ఏంటి, 8 చెప్పేసి 5 ఇచ్చారు. అప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ మనం ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి, బట్ ఈ ప్రాసెస్ అవ్వదు. ఎందుకు? 8ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 క్యూబ్ కింద రాస్తాం కాబట్టి మనకి ఇందాక ఈజీగా అయిపోయింది. కానీ 5ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్లో ఏదైనా నెంబర్ పెట్టి రాయగలమా? రాయలేము. 5ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 పవర్లో ఏ నెంబర్ కానీ రాయలేము. కాబట్టి మనం ముందు చేసిన ప్రాసెస్ అనేది దీనికి పనిచేయదు. ఇలాంటప్పుడే మనకి లాగరిథమ్స్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యాయి. చాలా జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా ఈజీ. 2 పవర్ x = 5 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగారు. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే, చాలా జాగ్రత్త చూడండి, x = ఏముండదని మనకి లాగ్ వచ్చేస్తుంది దీని ముందు, అంటే లాగ్ 5. ఈ ఇక్కడ ఉన్నంత 2 దీనికి ఎందుకు వెళ్ళిపోదు అంతే. ఓకేనండి, చాలా జాగ్రత్త చూడండి, లాగ్ 5 బేస్ 2 అని దీన్ని చదవాలి. ఓకేనండి, ఈ పవర్ ఏమో ఇక్కడికి వస్తుంది, అంటే మనకు కావాల్సిన వాల్యూ log 5 base 2. ఇది ఏ విధంగా అప్లై అయ్యింది అన్నది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్, బట్ మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. ఎందుకంటే కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే కానీ ఇది మీకు ఏ విధంగా అప్లై అయ్యిందో అర్థం కాదు. మీరు ప్రస్తుతానికి మాత్రం ఈ కన్వర్టింగ్ మాత్రం నేర్చుకోవాలి, అంటే ఈ విధంగా అయినప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఈ విధంగా అవుతుంది అని మీకు కన్వర్టింగ్ మాత్రం నేర్చుకోవాలి. చాలా ఈజీ అండి, మీకు ఒక 2-3 చేస్తే మీరే చేసేస్తారు. ఓకేనండి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 3 పవర్ x = 10. ఓకేనండి, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఏమవుతుంది? x = log ఏమవుతుంది? 10 బేస్ 3. అవునా కదా, సేమ్ ఈ కన్వర్టింగ్, ఇక్కడ అన్ని కన్వర్టింగ్ ఒకటే ఇలాంటప్పుడు. ఓకేనండి, ఈ విధంగా మనకి లాగరిథమ్స్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఓకేనండి, ఇప్పుడు మనకు కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, మీకు ఈ కన్వర్టింగ్ కొంచెం మందికి అర్థమై ఉంటుంది, కొంచెం మంది అర్థం కాకపోవచ్చు, బట్ మీకు ఏమీ కంగారు పడదు. వీడియో చివరి వరకు చూడండి, మీకు తప్పనిసరిగా అర్థమవుతుంది. ఓకేనండి, చెప్పాను కదా ముందుగానే లాగరిథమ్స్ అనేది న్యూ టాపిక్ యాజ్ పర్ గవర్నమెంట్ సిలబస్, కాబట్టి మీకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కొంచెం భయంగా అనిపించవచ్చు, బట్ చాలా ఈజీ. ఓకేనండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఒక ఆర్డర్లో, అంటే తర్వాత వీడియోస్ కూడా ఆర్డర్లో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనకి స్టాండర్డ్ ఫార్ములా ఇది మీకు టెక్స్ట్ బుక్ నుంచి తీసిందే, ఎక్కడి నుంచి నేను బయట నుంచి అని తెలియదు. పోనీ మీకు ఇందాక కన్వర్టింగ్ అర్థం కాలేదు అంటే ఏం పర్లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా చూద్దాం. జనరల్లీ ఇఫ్ a పవర్ x = n అయితే, మీకు చెప్పానండి ఏ ఫార్ములా అయినా సరే, అంటే ఈ వీడియోకి చెప్పలేదు అనుకోండి, ముందు వీడియోస్కి ఎందుకంటే చెప్పుకుంటాను, ఏ ఫార్ములా అయినా సరే మనకు అందుకున్న ఆల్ఫాబెట్స్తో సంబంధం లేదు. మనకి ఈ విధమైన, అంటే దీని నుంచి ఈ విధంగా ఎలా మారుతుంది, ఫంక్షన్స్ ఏ విధంగా మారుతున్నాయి
ప్లేసెస్ ఏ విధంగా మారుతున్నాయి, ఏం యాడ్ అవుతున్నాయి అన్నది మాత్రమే మనం గమనించుకోవాలి. ఓకేనండి. అంతేగాని చాలామంది ఈ ఆల్ఫాబెట్స్ని గమనిస్తారు, ఆల్ఫాబెట్స్ని గమనించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆల్ఫాబెట్స్ మనకు సంబంధం లేదు, ఈ విధంగా ఉంటే ఈ విధంగా రాసుకోవచ్చు అనేది మనం గుర్తు తెచ్చుకోగలంతే. అంతేగాని ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్స్ అవన్నీ మనకు అనవసరమండి. ఓకేనండి. అది ఒక స్టాండర్డ్గా ఉండాలని చెప్పి మనకు ఆల్ఫాబెట్స్తో డినోట్ చేస్తారు. ఓకేనండి. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే అక్కడ ఏమి చేయండి, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే, ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, లాగ్ ఎన్ బేస్ ఏ. ఈ బేస్ ఏ ఇక్కడికి వస్తుంది. ఓకేనండి. మనం ఇందాక చెప్పింది చెప్దాం, 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకేనండి. మీకు ఫార్ములా అంటే దీన్ని ఇందాక కన్వర్టింగ్ చెప్పాను కదా, అది రాలేదు అంటే ఈ ఫార్ములా కొన్ని చదువుకొని మీకు బై హార్ట్ చేసుకోండి. ఏంటి, ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అని మీకు బై హార్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి, ఏ పవర్ ఎక్స్. ఓకే, అంటే ఏ ప్లేస్లో ఏముంది నీకు, ఏ ఈక్వల్ టు 2 బై కంపేరింగ్ టు దిస్ ఫార్ములా. ఎన్ ఈక్వల్ టు ఎంత, 5. ఓకే, ఇప్పుడు ఎక్స్ వాల్యూ అవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు మనకేంటి యాక్చువల్లీ లాగ్ ఎన్ బేస్ ఏ అవునా కదా. అప్పుడు లాగ్ ఎన్ ప్లేస్గా ఎంత మనకి, 5 బేస్ 2. ఓకేనండి. మీకు కన్వర్టింగ్ చేయడం వస్తే ఇంకా మంచిది, రాకపోయినా ఏమీ పర్లేదు. ఫస్ట్లో ఈ ఫార్ములా నేర్చుకుంటారు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తారు, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనండి. అది మనకి ఈ విధంగా లాగరిథమ్స్ అయితే ఇంట్రడ్యూస్ అయ్యాయి. లాగరిథమ్స్ యొక్క యూజ్ అనేది మనకి చాలా ఉంటుంది ప్రాబ్లమ్ చేసేటప్పుడు. ఓకే, మనం అన్నీ చెప్పుకుంటున్నాం బట్ కండిషన్స్ చెప్పుకోవట్లేదు. ఇక్కడ చూడండి, మనకి కండిషన్స్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అంటే లాగ్ అప్లై అయినప్పుడు మనకి కండిషన్స్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే సింపుల్గా ఇక్కడ అంటే లాగ్ ఆఫ్ ఈ నెంబరు అదేవిధంగా బేస్గా ఉన్న నెంబర్ కూడా తప్పనిసరిగా 0 కంటే పెద్దవే ఉండాలి. నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఛాన్సే లేదు, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే సమ్మైనా తప్పై ఉండాలి, లేకపోతే మనమైనా తప్పేసి ఉండాలి. ఓకేనండి. నెక్స్ట్, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే బేస్గా ఎప్పుడు ఏం రాకూడదు, 1 రాకూడదు. ఏం రాకూడదు 1 రాకూడదు. నెక్స్ట్, ఏ కామా ఎన్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ ఏంటి, ఆర్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్. ఓకేనండి. రియల్ నెంబర్స్ అంటే ర్యాషనల్ నెంబర్స్ అవ్వచ్చు ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. బట్ ఏమవ్వకూడదు, బేస్ ఏమో 1 అవ్వకూడదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ ఉన్న నెంబర్ దేనికన్నా పెద్ద ఉండాలి, 0 కన్నా పెద్దవి అంటే నెగిటివ్ నెంబర్స్ అవ్వకూడదు అంతే. ఓకేనండి. అందుకనే ఏమీ లేదు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ రాసి చెప్తాను రండి, మీకు ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే దెన్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. చాలామంది ఎగ్జామ్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు అంటే వాళ్ళకి కన్వర్షన్ అంటే ఫస్ట్లో చేసినప్పుడు వచ్చు అనుకుని ఎగ్జామ్గా చేస్తుంటారు, కానీ మిస్టేక్ చేసేస్తూ ఉంటారు. ఈ ఫార్ములా గుర్తుంది అనుకోండి, ఇంకా మిస్టేకే జరగదు. ఓకేనండి. ఇప్పుడు మనం డూ దిస్ చూద్దాం ఫ్రెండ్స్. డూ దిస్కి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే, దీన్ని ఏ విధంగా చదువుతామండి మనం, యాక్చువల్లీ లాగ్ 5 బేస్ 10 అని చదువుతాము. దీన్నే మనం లాగరిథమ్ ఆఫ్ 5 to the base 10 అని కూడా చదవచ్చు. అంటే మనకి ఒక సెంటెన్స్ రూపంగా చదవాలంటే ఏ విధంగానే లాగరిథమ్ ఆఫ్ 5 to the base 10 అని చదవాలి. మనం సింపుల్గా లాగరిథమ్ ప్లేస్గా లాగ్ రాసేస్తాము, లాగ్ 5 బేస్ 10 అని చదివేస్తాము. ఓకేనండి. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా లాగరిథమ్ చూసినప్పుడు ఆ బేస్లో 10 కానీ కనబడితే, బేస్గా 10 కానీ కనబడితే బేస్ మాత్రమే మీరు గమనించాలి, ఈ నెంబర్తో మనకు సంబంధం లేదు. బేస్గా 10 కనబడితే దాన్ని మనం ఏమంటామంటే కామన్ లాగరిథమ్ అని అంటాము. ఓకేనండి. మీకు ఎప్పుడైనా సరే ఏ లాగరిథమ్ అయినా సరే బేస్ 10తో కనబడినట్టయితే దాన్ని మనం కామన్ లాగరిథమ్ అని అంటాము. యాక్చువల్లీ 10th క్లాస్లో మనకి అన్ని లాగరిథమ్స్కి బేసిస్ 10s ఉంటాయండి. మనం కొన్ని ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాం, వాటికి అసలు బేసిస్ ఏమి ఇవ్వడు. అంటే ఏ విధంగా ఇస్తాడు అంటే, సపోజ్ లాగ్ ఏ అని ఇస్తాడు అంతే, బేస్ ఏమి ఇవ్వడు. బేస్ ఏమి ఇవ్వలేదు అంటే అది కంపల్సరిగా 10 ఉన్నట్టు, 10th క్లాస్ దాకానే. ఒకటంటే తర్వాత మరి మారుతుందంటే, తర్వాత కొంచెం మీకు మారుతుంది చెప్పే కొద్ది, ఇప్పుడు చెప్పినా ఏం అర్థం కాదు, అందుకని నేను ఏం చెప్పట్లేదు. ఓకేనండి. మీకు 2 పాయింట్స్ చెప్పాను, చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు డూ దిస్ చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది టెక్స్ట్ బుక్గా డూ దిస్, మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి అంటే లాగరిథమ్స్ తర్వాత ఇది డూ దిస్. అయితే మనకి ఇది ఏమంటే, రైట్ ద పవర్స్ టు విచ్ బేసిస్ రైజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఏం లేదంటే పవర్స్గా మనకి వేరియబుల్స్ ఇచ్చాడు, బ్లాక్ చేసి ఆ వాల్యూస్ కనిపెట్టాలి. మనం ఫస్ట్లో చేసింది చూడండి అదే సేమ్. నేను 64ని ఏ విధంగా రాసానంటే, దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడేసి మీకు చేసి చూపించేస్తానండి. ఎందుకంటే డూ దిస్ ప్రతి సమ్మ చెప్పుకున్నట్టయితే మనకి టైం అనేది ఎక్కువ అవుతుంది.
నేను ఇక్కడ 64కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే కట్టినాను, మనకి 2 పవర్ 6 వచ్చింది. మీకు వస్తే ఓకే, రాకపోతేనే నేర్చుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా కట్టగలను కూడా నేను చెప్పాను. అయితే మీకు కొంతమంది అడగొచ్చు, ఇందాకేమో 2 పవర్ x = 8 ఇచ్చాడు, ఈ విధంగా మనం చేసాము, బట్ ఇక్కడేమో 64 = 2 పవర్ x అని ఇచ్చాడు. నీకు అంతగా డౌట్గా ఉంటే దీన్ని మార్చేసుకో, 2 పవర్ x = 64 అనుకో. ఓకేనండి, ఈక్వల్ టు అటు ఇటు మనం చేంజ్ చేసి మార్చడం పర్వాలేదు. కేవలం మనం దీన్ని ఇటు సైడు రాస్తే పర్వాలేదు. చాలామంది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనండి, అలా యాడ్ చేసుకోకూడదు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 2 పవర్ x = 64 మనం 2 పవర్ 6గా రాస్తాము, బేసిస్ ఈక్వల్ కాబట్టి, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్, దేర్ఫోర్ x = 6. ఓకేనండి, ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఈ డూ దిస్గా ఉన్నాయి. నేను అవన్నీ చేసి చూపిస్తాను, ఏమన్నా కష్టమైన ఉంటే అప్పుడు చెప్తాను. అదే డూ దిస్గా మనకి సెకండ్ సమ్ అండి, 100 = 5b. అయితే మనం 100 ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 పవర్స్గా రాయలేము. ఇలాంటప్పుడు మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, లాగరిథమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫార్ములా ఒకసారి గుర్తు చేసుకోవచ్చు, a^x = n అయితే x = log(n)(a) అని చెప్పాను. అయితే చాలామంది ఏమనుకుంటారంటే a^x = n ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా అవుతుందేమో. ఒకవేళ n = a^x ఉంటే దెన్ x = log(n)(a) అవ్వదేమో, అంటే ఇదే కరెక్ట్ ఏమో ఇది రాంగ్ ఏమో అనుకుంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి. చాలామంది మీరు ఇదే కరెక్ట్ ఏమో ఇది రాంగ్ ఏమో అనుకుంటారు. కాదండి, ఇది ఒకటే, మీకు ఇందాకే చెప్పాను. ఇప్పుడు సపోజు మీకు ఒక ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, lhs = rhs గా ఉంటుంది. అంటే ఏ ఈక్వేషన్ తీసుకున్నా మనకి ఈ ఫామ్గా ఉంటుంది. సపోజ్ 2x = 3y అని తీసుకుందాం, ఒక ఎగ్జాంపుల్ అంతే. ఓకే, నేను అంతకన్నా ఏం లేదు. అంటే దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ 2x అనేది 3y కి ఈక్వల్ అవుతుంది, అంటే 2x అనేది 3y కి ఈక్వల్ అవుతుంది అని అన్నాడు. ఓకేనండి, గుర్తుంది కదా అని చెప్పింది ఏంటి, 2x లో 3y కి ఈక్వల్ అవుతున్నాయి అని మీనింగ్. నేను ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తామంటే 3y = 2x అని రాస్తాను. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, 3y లు 2x కి ఈక్వల్ అవుతున్నాయి. ఇక్కడ 2x లు 3y కి ఈక్వల్ అవుతున్నాయి అన్న, 3y లు 2x కి ఈక్వల్ అవుతున్నాయి అన్న ఒకటే కదా. అవునా కదండి, మీకు అది అర్థం అవ్వ కదా. అర్థం అవ్వడం కోసమే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనండి, జాగ్రత్త రాసుకోండి. అంటే a^x = n అని ఉన్నా, లేదా n = a^x అని ఉన్నాయి, చూడండి ఇది అలాగే కదా ఉంది, అందుకని మీకు చెప్తున్నాను. ఓకేనండి, మీకు అంతగా డౌట్ ఉందనుకోండి దీన్ని ఇటుపక్క రాసుకోండి. ఓకే, దాన్ని మార్చేసి మనం రాద్దాం. నేను రాసి చూపిస్తాను, ఎక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీకు ఇంకా ఇన్ కేస్ ఆఫ్ ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మీకు పెట్టండి. నేను వెంటనే కాకపోయినా ఎప్పుడైనా సరే, అంటే ఒక వితిన్ 1 డేలో మాత్రం తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనండి, నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే 5b = 100. ఒకసారి ఫార్ములా రాసుకో, తప్పేమీ లేదు. ఇఫ్ a^x = n అయితే దెన్ x = log(n)(a). దీన్ని నువ్వు కంపేర్ చేసుకున్నట్టయితే ఇంకో a+5 ఉంది, x+b ఉంది, n+100 ఉంది. దేర్ఫోర్ b = ఏం రాసుకోవచ్చు, log(100)(5) అంతే. ఓకేనండి, ఇందులో మనం కష్టపడడానికి ఏమీ లేదు, అయిపోయింది. నెక్స్ట్ 81, మనం దీనికి లాగ్ అప్లై చేయాలా లేదని మనం ఫస్ట్ చూసినట్టే చెప్పొచ్చు. 81 ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 పవర్ రాయగలమా, రాయగలము అంటే లాగ్ అవసరం లేదు, రాయగలము అంటే అప్పుడు లాగ్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నట్టు. 81 మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 పవర్ రాయగలమండి. ఒకసారి చూద్దాం, 81కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే 3 27 0 3 9 0 3 3 0 3 1 0, అంటే టోటల్గా 81 ఏ విధంగా రాసుకోవచ్చు, 3 × 3 × 3 × 3 రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు 3 పవర్ 4. ఓకే, నేను సేమ్ తీసి ఇక్కడ పెడతాను. అంటే ఇక్కడ దీని బేస్గా 1/3 పవర్ 4 = 3 పవర్ c. చాలామంది 4 = c, అంటే c = 4 రాసిస్తారు. ఎందుకు అంటే మాకు ఒక వీడియోగా చెప్పాడు, పవర్స్ ఈక్వల్ అయితే బేసిస్ ఈక్వల్ అని. ఓకే, ఈక్వల్గా ఎప్పుడు నువ్వు ఒక రూల్ ప్రకారం కాస్త ఇక్కడ చూడండి, ఇదేమో డినోమినేటర్గా ఉంది, ఇదేమో న్యూమరేటర్గా ఉంది, అప్పుడు రెండింటిని ఈక్వల్ ఎలా చేస్తావు, దీన్ని పైకి తీసుకురా. అంటే ఏమవుతుంది ఫార్ములా, గుర్తుందా లేదా, 1/a^n = a^-n. ఓకేనండి, డినోమినేటర్లో ఉన్న నెంబర్ యొక్క పవర్ని ఇలా పైకి రాసినట్టయితే, అంటే ఫార్ములా దానికి నెగిటివ్ వస్తుందంటే, ఈ ఫార్ములా దీనికి అప్లై చేసినట్టయితే ఏమవుతుంది, 3^-4 = 3 పవర్ c. ఇప్పుడు మనకి బేసిస్ ఈక్వల్ కాబట్టి -4 = c. ఓకే, వినడానికి బాగలేదు కాబట్టి c = -4 చెప్పానండి. a^కి మనం ఈ విధంగా అదే మార్చుకుని రాసుకున్న మనకి వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వవు. ఎలా చేంజ్ అవ్వవు కూడా నేను పక్కన ఇందాక ఎగ్జాంపుల్తో చెప్పాను. ఓకేనండి, అంటే మనం టోటల్గా c = -4 అవుతుంది. మీకు ఫార్ములా అయితే నోట్ చేసుకోండి. ఓకే, 4th చూసుకున్నట్టయితే
హండ్రెడ్ ఈక్వల్ టు 10^z. ఇది చాలా మంది చేసేస్తారు తప్పమని, ఎందుకంటే 100ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 10^ రాసుకోవచ్చు. 10 tens are 100 అంటే టోటల్గా 100 = 10×10 దట్ ఈక్వల్ టు 10 square. ఓకేనండి, తీసుకొని బేస్గా రాస్తే 10 square = 10^z. బేసిస్ ఈక్వల్ కాబట్టి మన పవర్స్ ఈక్వల్ అంటే 2 = z, అవునా కదా? లేదు, z = 2, ఏదైనా ఒకటే కదా. అంటే జెడ్ వాల్యూ మనకు కావాలి, z = ఎంత వచ్చిందని మనకి 2 వచ్చింది. ఫ్రెండ్స్ డూ దిస్గా ఫిఫ్త్ సమ్ ఉంది అంటే నేను చూసుకోకుండా ట్రై దిస్ తర్వాత ఎక్కించాను, ఒకసారి చూసుకోండి. సేమ్ ఇది కూడా అంతేనండి, ఫస్ట్ 256 మనం ఏ విధంగా రాస్తామంటే, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి 4 4 8 24 4 8 32 అనుకుంటా, 4 5 24 6 24 4 4 16, అవునా కదా? అంటే మీకు చూసుకోండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే 4 16 0 4 4 0 4 1 0, అంటే టోటల్గా 256 నువ్వు 4^4 రాసుకోవచ్చు. ఓకేనండి, అంటే దీని పెద్ద టైం స్పెండ్ చేయట్లేదండి, ఈజీయే కాబట్టి అందుకని ఏం లేదు. అంటే టోటల్గా 1/4^4 = 4^a. సేమ్ ఇందాక సమగారి దీని పైకి తీసుకొచ్చినట్టయితే 4^-4 = 4^a, బేసిస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్. ఓకేనండి, ఇది మీరు చేసుకోవచ్చు, బట్ చేయలేని వాళ్ళ కోసం చెప్పాను. ఓకేనండి, ఓకే, ఇప్పుడు ట్రై తీసి చూసుకున్నట్టయితే దాని తర్వాత రైట్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే అక్కడ ఏమి ఇచ్చాడంటే, మనకు ఫస్ట్ నేను బుక్లో చూసి ఎక్కిస్తున్నాను, నేను సొంతంగా చెప్పట్లేదు. log 32 base 2 = x అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకి లాగరిథమ్స్గా రిలేషన్ ఇచ్చాడు, దీన్ని మనం ఏ విధంగా రాయాలి, ఎక్స్పోనెన్షియల్ రిలేషన్ రాయాలి. అంటే మనం ఒకసారి చెప్పుకున్న ఫార్ములా గుర్తు చేసుకుంటే, ఇఫ్ a^x = n దెన్ x = log(n)(base a). ఇప్పుడు మనకి బేస్ ఏ కింద రాసుకోండి, అందంగా నీట్గా కింద చిన్నదిగా రాయండి, దీనికంటే కొంచెం చిన్నది రాయండి. ఇది మనకి ఫార్ములా అయితే ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చాడు, అవునా కదా? చూసారా, ఈ విధంగా ఇచ్చాడు. మనం దీన్ని ఏ విధంగా రాయాలి, ఈ విధంగా రాయాలి. ఓకేనండి, మరి చాలా ఈజీ కదా. ఇంకో ఈ బేస్ ఉన్నది ఇటుపక్క వెళ్ళిపోతుంది, అంటే మీకు దీన్ని బట్టి మీకు కంపేర్ చేసుకుంటే సరిపోతుంది, అంతకనే మీకు లేదు. 32 = 2 ఏమవుతుంది, 2^x అవుతుంది, అంతే. ఓకేనండి, చాలా ఈజీ. అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా మార్చేసి అంటే వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్స్ అన్నాడు. వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ. సేమ్ అండి, 32కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టినట్టయితే 32ని మనం 2 × 2 × 2 × 2 × 2 మనం ఇందాన్ని చేస్తున్నాం కదండి, నేను కట్టట్లేదు. 2 × 2 = 4 4 × 2 = 8 8 × 2 = 16 8 2 16 × 2 = 32, అంటే 2^5 = 2^x, బేసిస్ ఈక్వల్ కాబట్టి x = 5 పవర్స్ ఈక్వల్. ఓకేనండి, ఈ విధంగా మనం చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, కన్వర్టింగ్ మీకు చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఫార్ములాస్ మాత్రం దీన్ని నెక్స్ట్ వీడియోగా చూద్దాం ఫ్రెండ్స్. ఫార్ములాస్ అదేవిధంగా వాటికి సంబంధించి ఆ ఫార్ములాస్ ఏ విధంగా అప్లై చేయగా కూడా నేను చెప్తాను. ఓకేనండి, ఇప్పుడు మనం ట్రై తీసుకో మిగతా సమ్స్ నేను డైరెక్ట్గా కాస్ చూపించేస్తాను. ట్రై తీసుకో మిగిలిన సమ్స్ నేను చేశానండి, మీకు కన్వర్టింగ్ చూసుకుంటున్నారు కదా, కన్వర్టింగే కేవలం కన్వర్టింగ్ బేస్ చేసుకుని, అంటే బేసిక్ సమ్స్ కదండి. మీకు కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాలి మీరు తప్పకుండా. ఈ వీడియో చూసి ఓకే వస్తుంది అనుకుంటే మాత్రం కుదరదు. మ్యాథ్స్ అనేటప్పటికి మీకు కాన్సెప్ట్ వినాలి, వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ వినాలి, మీకు సొంతంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసి ఉండాలి, అదేవిధంగా ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి, ఈ విధమైన ఆర్డర్లో మీకు అయితే మ్యాథ్స్ తప్పనిసరిగా వస్తుంది. ఓకే, log 625 base 5 = y అని ఇచ్చాడండి. ఇక్కడ లాగ్కి ఏది బేస్ అవుతుందో దాన్ని మనం కన్వర్ట్ చేసాక కూడా అదే బేస్ అవుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 625 = 5^y, మనం దీనిలో బేస్ ఏదండి, 5^y. అంటే మీరు చూసుకోవాల్సింది, లాగ్కి బేస్ ఉన్నప్పుడు దాన్ని అడిపక్క పంపించినప్పుడు కూడా అది మళ్ళీ బేస్గానే ఉంటుంది. ఓకేనండి, ఇది మనకి కన్వర్టింగ్ ఈ విధంగా మారుతుంది. అంటే మనది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మీకున్న మెథడ్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోవడం రాలేదు అంటే తప్పనిసరిగా ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. a^x = m దెన్ x = log(n)(base a). ఓకేనండి, ఇది సేమ్ 625 5^4 రాసాను, సేమ్ మీరు చూసుకున్నట్టయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఇంకా ఈజీ, మనకి ఒకసారి మీకు గమనిస్తే ఈజీ అండి. ఫర్ లాస్ట్ చూడండి, log 1/343 base 7 = 7 - a. అయితే సేమ్ ఇక్కడ ఉన్న బేస్ని ఇటుపక్క పంపించేసాను, ఇంకో 7^-a, ఇక్కడ ఉన్న నెంబర్ యాస్టీజ్ వస్తుంది, ఇంకో 1/343. ఓకేనండి, 343ని 7³గా రాసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి కట్టండి. ఆ విధంగా రాసినప్పుడు దీన్ని పైకి పంపించినప్పుడు పవర్కి నెగిటివ్ వస్తుంది. సేమ్ ఇంకా ఆర్డర్ ఇది మామూలుగానండి. మరీ బాగా చిన్నపిల్లలకి చెప్పినట్టుగా చెప్పాలంటే కుదరదు కదండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయినట్టే, మరి నెక్స్ట్ వీడియోగా మనం
తప్పకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియో నెక్స్ట్ది, ఎందుకంటే లాగరిథం సంబంధించి ప్రతి ఫార్ములా విత్ ఎగ్జాంపుల్, అంటే ఎగ్జాంపుల్ అంటే ఫార్ములా ఏ విధంగా అప్లై చేయగలన్నది ఎగ్జాంపుల్తో నెక్స్ట్ వీడియోగా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు యూస్ఫుల్గా అవుతుందంటే మీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్గా అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోగా కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోగా తప్పకుండా కలుద్దాం. వీడియోస్ అయితే ఆర్డర్గా చూడడానికి ట్రై చేయండి.